హాయ్, వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో IIIT అడ్మిషన్స్ సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ యూట్యూబ్లో ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది. దాని వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నారు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్, ద అల్టిమేట్ లైఫ్ చేంజింగ్ ఛానల్. న్యూస్ ఏంటంటే, ఈ 2022 అడ్మిషన్స్ కోసం ఈ ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 3IIT అంటే 4 IIIT కలిపి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించబోతుంది. ఏ విధంగా అయితే లాస్ట్ ఇయర్ నిర్వహించారో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి దాంట్లో వచ్చినటువంటి ర్యాంక్ బేస్ చేసుకొని అడ్మిషన్స్ అనేవి కల్పించాలి అని ఉన్నత విద్యా మండలి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. దానికోసమే ఇప్పటి వరకు అడ్మిషన్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయలేదు అనేది న్యూస్. అయితే ఈ న్యూస్ని ఉన్నత విద్యా మండలి తీవ్రంగా ఖండించింది. దీంట్లో ఎలాంటి నిజం లేదని, అలాంటి అడ్మిషన్ టెస్ట్ లేక ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించే ఆలోచన ఏమీ లేదని, గతంలో అంటే గత సంవత్సరం మాత్రమే అడ్మిషన్స్ టెస్ట్ నిర్వహించామని, అంతకుముందు ఎప్పుడు కూడా అడ్మిషన్స్ టెస్ట్ నిర్వహించకుండా 10th class మార్క్స్ మెరిట్ బేస్ మీదనే అడ్మిషన్స్ కల్పించామని తెలియజేసింది. సో అంటే ఈ సంవత్సరం కూడా 10th మెరిట్ బేస్ మీదనే అడ్మిషన్స్ అనేవి కల్పిస్తున్నారు. ఎలాంటి అడ్మిషన్స్ టెస్ట్ లేక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం లేదు. నోటిఫికేషన్ లేట్ అవ్వటానికి ప్రధాన కారణం ఏంటంటే 10th class సప్లిమెంటరీ లేక బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి రావటం అనేది లేట్ అయింది. ఈ రిజల్ట్స్ అనేవి మనకు రిలీజ్ అయిపోయాయి. ఇక నోటిఫికేషన్ అనేది మనకు వచ్చే వారం రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఉన్నత విద్యా మండలి తెలియజేసింది. అయితే విద్యార్థులు గమనించవలసినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈసారి ఎలాంటి అడ్మిషన్స్ టెస్ట్ లేక ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే మీకు వచ్చినటువంటి 10th class మార్క్స్ ప్లస్ మీకున్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్స్ అనేవి కల్పిస్తున్నారు. ఇది ఫ్యాక్ట్. దీన్ని మీరు స్ప్రెడ్ చేయండి, మీరు బాగా షేర్ చేయండి. ఎందుకంటే అనేక మంది, అనేక సమ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ సచ్ టైప్ ఆఫ్ న్యూస్. వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కాబట్టి దీన్ని బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రస్తుతం మర్చిపోవద్దు. థ్యాంక్.